మనకి రోజుకి ఒక 5 కాలాలు ముఖ్యంగా చెప్పారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని 5 భాగాలు చేస్తే మొదటి కాలము ప్రాతకాలము అంటారు. అంటే సూర్యోదయం అయ్యింది అని గుర్తనమాట, అవుతూ ఉన్నటువంటి సమయం. దాని తర్వాత వచ్చేటటువంటి కాలాన్ని సంగమ కాలము అని చెప్తారు. దాని తర్వాత వచ్చేటటువంటి కాలాన్ని మధ్యాహ్న కాలము అని చెప్తారు. దాని తర్వాత వచ్చేటటువంటి దాన్ని అపరాహ్నము అంటారు. దాని తర్వాత వచ్చేటటువంటి దాన్ని సాయంకాలము అంటారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సమయాన్ని మాత్రమే చెప్పాను. ఈ 12 గంటల సమయాన్ని 2.5 గంటల చొప్పున చెప్పుకుంటూ వచ్చాను. ఇక ఈ ప్రాతకాలానికి ముందు ఉండేటటువంటి కాలాన్ని బ్రహ్మముహూర్తము అని పిలుస్తారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటి కాలాన్ని ప్రదోషకాలము అని పిలుస్తారు. మనకి శాస్త్రంలో మీరు వినే ఉంటారు దోషము అనే మాట విన్నారా? దోషము అంటే మనకి తెలిసినటువంటిది ఏమిటయ్యా అంటే అర్థం పాపము అని అర్థం. కానీ శాస్త్రంలో, సంస్కృతంలో దోషము అంటే పాపం అనే ఒకటే కాదు, చీకటి అని అర్థం ఉందన్నమాట. దోషకాలము అంటే బాగా చీకటి పడిపోయినటువంటి రాత్రి సమయాన్ని దోషకాలము అని పిలుస్తారు. ఆ దోషకాలానికి ముందు వచ్చేటటువంటి కాలాన్ని ప్రదోషకాలము అని పిలుస్తారు. ప్ర అంటే ముందు వచ్చేటటువంటిది అని, మనం ఇంగ్లీష్లో ప్రీ అంటాను చూసారా, ఆ ప్రీ అనేటువంటి కాలం సంస్కృతంలోకి వెళ్ళేటప్పటికి ప్ర అయిందనమాట. ప్ర దోషకాలము అంటే చీకటికి ముందు వచ్చేటటువంటి సమయాన్ని ప్రదోషకాలము అంటారు. ప్రత్యేకించి దేవతారాధనకి సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి బ్రహ్మముహూర్త కాలము, సూర్యాస్తమయం తర్వాత చిరుచీకట్లు పడేటటువంటి సమయము చాలా విశేషమైనటువంటిగా చెప్పారమ్మ శాస్త్రంలో. ఆ ప్రదోషకాలంలో దేవతలందరూ కూడా శివుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. అంటే సాయంత్రం సమయంలో శివుడు ఏం చేస్తాడయ్య అంటే కైలాస పర్వత ప్రాంతములో ఉమాదేవితో కలిసి నాట్యం చేస్తారు, ఆయన శివతాండవం చేస్తారు. ఆ శివతాండవం చేయడం కోసమని దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్తారు చూడడం కోసం. కాబట్టి సాయం సమయంలో మీరు ఏ దేవత ఆలయానికి వెళ్ళినా అక్కడ దేవతలు ఉండరు. మీరు విష్ణుమూర్తి గుడికి వెళ్ళారనుకోండి, విష్ణుమూర్తి కైలాసానికి వెళ్తాడు చూడడానికి, కాబట్టి ఏ దేవతలు ఉండరు. అందుకని మీరు ఏ గుడికి వెళ్ళినా సాయంత్రం సమయంలో ఉపయోగం లేదు, ఒక్క శివుడి గుడికి మాత్రం వెళ్ళండి, ఎందుకంటే దేవతలందరూ శివుణ్ణి చూడడానికి వెళ్తారు కాబట్టి. కాబట్టి మీరు సాయం సమయంలో ప్రదోషకాల సమయంలో కనుక శివాలయానికి వెళ్ళారనుకోండి, శివుడు అక్కడ తాండవం చేస్తుంటాడు, దేవతలందరూ అక్కడ కూర్చుంటారు కాబట్టి ఒక నమస్కారం పెడితే అందరికీ వెళ్ళిపోతుంది ఆ నమస్కారం. కాబట్టి శివుడికి తాను శివతాండవం చేసేటటువంటి ప్రదోషకాలం అంటే చాలా ఇష్టమైనటువంటి కాలం. ఈ ప్రదోషకాలానికి ముందు ఒక చిన్న కాలం ఒకటి వస్తుందన్నమాట, దాని పేరు గోధూళికా కాలము. అంటే మేత కోసమని చెప్పేసి అని మందల మందలుగా బయలుదేరినటువంటి గోవులన్నీ కూడా సాయంత్రం పడిపోతుందని ఎవరో చెప్పినట్లుగా మరలా తమ తమ యజమాని ఇంటికి వెళ్ళడం కోసం గుంపులుగా వెళుతూ ఉంటే, సూర్యుడు చక్కగా అస్తమిస్తూ ఉంటే, బంగారు వర్ణంలో ప్రకృతి అంతా ఉంటే, సూర్యాస్తమయ సమయంలో ఈ గోవులు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వాటి యొక్క కాలి గిట్టల కింద రేగినటువంటి మట్టి సూర్యుడి యొక్క కాంతిని కప్పేసేటటువంటి కాలము గోధూళికాలం. కాబట్టి ఈ యొక్క గోధూళి కాలంలో కూడా శివుడు తాండవం ప్రారంభిస్తాడు. కాబట్టి గోధూళిక కాలంలో మొదలుపెట్టి ప్రదోషకాలమంతా కూడా శివుడు తాండవము చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో మిగిలిన దేవతారాధన కంటే శివాలయ దర్శనము, శివుణ్ణి ఆ సమయంలో పూజించడం అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది అని నేను చెప్పట్లేదమ్మా, శాస్త్రాలు చెప్తున్నాయి.